Hello friends, meer chustunnaru Tech Guru YouTube channel. Group 6 sambandhinchina notification okatite release kadam jarigindi. Bariga udyogalu unnai. Inter arathunte saripothundi. 12th class chadukunna vallu kuda apply chesukochu. Ante ITI vallu ilantive 40,000 varaku salary aithe raavadam jarugutundi. So vidiki sambandhinchina details information ela apply chesukovali poorthi vivaralu cheptanu video chivardaaka aithe chudandi. Video chuse prathi okkaru tappakunda video like cheyandi. Chala mandi video chustunnaru gaani chala takkuva mandi video like chestunnaru. కొంచెం వీడియోని లైక్ చేస్తే సపోర్ట్గా ఎంకరేజ్గా ఉంటుంది. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ నోటిఫికేషన్ చూసుకుంటే మనకు మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ నుండి రిలీజ్ కావడం అయితే జరిగింది. సో ఇక్కడ చూసుకుంటే ఇవి హెడ్ కానిస్టేబుల్ ఉద్యోగాలు, కానీ మనకు ఎక్కడా కూడా బయట డ్యూటీ అనేది ఉండదు. ఎందుకు అంటే టైపిస్ట్లకు సంబంధించిన ఉద్యోగాలను అయితే ఇక్కడ భర్తీ చేస్తున్నారు. సో అందరూ కూడా ఎలిజిబులే. టోటల్గా మనకు 312 హెడ్ కానిస్టేబుల్ టైపిస్ట్ ఉద్యోగాలు అయితే ఉన్నాయి. అందులో అన్రిజర్వ్ 154, ఈడబ్ల్యూఎస్ 41, ఓబీసీ 65, ఎస్సీ 38, ఎస్టీ 14 అయితే కేటాయించడం జరిగింది. సో టైపిస్ట్ 312 ఉంటే స్టెనోగ్రాఫర్ కూడా 12 ఉన్నాయి. ఇవి ఏఎస్ఐ కేటగిరీ అయితే కింద కేటాయిస్తారు. సో ఎవరైనా కావాలంటే అప్లై చేసుకోవచ్చు ఈ ఉద్యోగాలు. కూడా స్టెనోగ్రఫీ అయితే షార్ట్ హ్యాండ్ వచ్చి ఉండాలి ఈ ఉద్యోగాలకైతే. ఏదైతే ఏఎస్ఐ స్టెనోగ్రాఫర్ అయితే ఉన్నాయో దానికి మాత్రం, ఈ హెడ్ కానిస్టేబుల్ టైపిస్ట్ ఉద్యోగాలకు మాత్రం టైపింగ్ అయితే వచ్చి ఉండాలి. ఇంటర్మీడియట్ అర్హత నార్మల్గా మనం చూసుకుంటే శాలరీ చూసుకుంటే 25,500 బేసిక్ పే ఇది స్టార్ట్ అవుతుంది. ఇది 29,200 నుండి స్టార్ట్ అవుతుంది. అలవెన్స్లు అన్నీ కలుపుకొని 40,000 అబోవ్ వరకు శాలరీ అయితే రావడం జరుగుతుంది. సో ఈ ఉద్యోగాలకి ఇండియన్ సిటిజన్స్ ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవచ్చు. సో వీటికి సంబంధించిన క్వాలిఫికేషన్ కూడా మనం చూసుకుంటే ఏజ్ లిమిట్ వచ్చి 18 to 25 ఇయర్స్, ఎస్టీ ఎస్సీ ఎస్టీ వాళ్ళు 5 ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఓబీసీ వాళ్ళకు 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. సో గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైనా ఉంటే 40 ఇయర్స్ వరకు అప్లై అయితే చేసుకోవచ్చు. ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకు ఒక 3 ఇయర్స్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. సో వీటికి సంబంధించి నెక్స్ట్ మనకు క్వాలిఫికేషన్ ఏఎస్ఐకి సంబంధించి, అలాగే హెడ్ కానిస్టేబుల్కి సంబంధించి అన్నిటికీ ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ మాత్రమే. అలాగే ఎవరైనా ఐటీఐ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఏఎస్ఐ ఉద్యోగాలకి షార్ట్ హ్యాండ్ వచ్చి ఉండాలి. హెడ్ కానిస్టేబుల్ ఉద్యోగాలకి టైపింగ్ టెస్ట్ అయితే ఉంటుంది. 35 వర్డ్స్ పర్ మినిట్ టైప్ చేయగలగాలి. టైం అయితే ఇస్తారు, 10 మినిట్స్ టైం అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ 35 వర్డ్స్ పర్ మినిట్ అయితే టైప్ చేయాల్సి అయితే ఉంటుంది. హైట్ చూసుకుంటే ఎస్టీ క్యాండిడేట్స్ తప్ప మిగతా అందరూ మేల్ క్యాండిడేట్స్ 165 సెంటీమీటర్స్ హైట్ ఉండాలి. అలాగే ఫిమేల్ క్యాండిడేట్స్ 155 సెంటీమీటర్స్ అయితే ఉండాలి. సో ఇవి టైపింగ్ ఉద్యోగాలు కాబట్టి ఫిమేల్ క్యాండిడేట్స్ కూడా ఎలిజిబుల్ అయ్యే ఉద్యోగాలకు సంబంధించి. సో ఇక్కడ చెస్ట్ చూసుకుంటే జనరల్, ఓబీసీ, ఎస్సీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీస్ వాళ్ళకు 77 సెంటీమీటర్స్ అయితే ఉండాలి. అలాగే ఇక్కడ ఎక్స్పాండ్ మనం ఊపిరి పీల్చుకున్నప్పుడు మాత్రం 82 సెంటీమీటర్స్ అయితే పెరగాల్సి ఉంటుంది. ఇది ఫిమేల్కి అయితే వర్తించదు. ఫిమేల్కి అయితే వెయిట్ అయితే చూడడం అయితే జరుగుతుంది. ఓకే, ఐసైట్ కూడా బాగుండాలి. మెడికల్ స్టాండర్డ్స్ అయితే చూస్తారు. టాటూ లొకేషను ఎక్కడైతే బాడీ పార్ట్స్ కనిపిస్తాయో అక్కడ లేకుండా, లోపల ఉంటే ప్రాబ్లం లేదు కానీ బాడీ పార్ట్స్ అంటే చేతుల మీద కాళ్ళ మీద కనిపించే చోట మాత్రం టాటూస్ అయితే ఉండకూడదు. సో అది క్వాలిఫికేషన్ చూసుకుంటే. సో ఈ ఉద్యోగాలకు సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే, ఫస్ట్ రిటన్ టెస్ట్ అయితే పెడతారు, తర్వాత ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ అయితే పెడతారు, తర్వాత టైపింగ్ టెస్ట్ అయితే పెట్టడం జరుగుతుంది. హెడ్ కానిస్టేబుల్ ఉద్యోగాలకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి, మెడికల్ ఎగ్జామినేషన్ చేసి ఉద్యోగాలు అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఫస్ట్ రిటన్ టెస్ట్ ఉంటుంది కదా, రిటన్ టెస్ట్లో చూసుకుంటే హిందీ ఆర్ ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి మనం ఎంచుకోవచ్చు. 20 మార్క్స్కి ఉంటుంది. జనరల్ ఇంటెలిజెన్స్ 20 మార్క్స్, న్యూమెరికల్ అబిలిటీ 20 మార్క్స్, క్లెరికల్ యాప్టిట్యూడ్ 20 మార్క్స్ ఉంటుంది, కంప్యూటర్ నాలెడ్జ్ సంబంధించి 20 మార్క్స్కి ఉంటుంది. టోటల్గా 100 మార్క్స్కి అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్ అయితే ఇస్తారు. ఇందులో జస్ట్ క్వాలిఫై అయితే అవ్వాల్సి ఉంటుంది. అన్రిజర్వ్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ 35%, ఓబీసీ ఎస్సీ ఎస్టీ కేటగిరీస్ వాళ్ళు 33% మార్క్స్ అయితే తెచ్చుకోవాల్సి అయితే ఉంటుంది. సో క్వాలిఫై అయిన వాళ్ళు ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో మనకు ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్కి ఎంతమందిని సెలెక్ట్ చేస్తారో అని కూడా చూసుకుంటే, సో ఏదైతే ఒక పోస్ట్ ఉంటే ఒక పోస్ట్ నుండి ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్కి 30 మెంబర్స్ని పంపించడం జరుగుతుంది. అంటే ఎగ్జాంపుల్కి మనకు ఏదైనా సరే ఒక క్యాస్ట్లో 10 పోస్టులు ఉన్నాయనుకోండి, ఆ క్యాస్ట్కి సంబంధించి అభ్యర్థుల్ని 300 మందిని అయితే ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్కి అయితే పంపించడం అయితే జరుగుతుంది. సో ఈ విధంగా సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ అక్కడ ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ అయిపోయిన తర్వాత టైపింగ్ టెస్ట్ ఉంటుంది. దాని తర్వాత ఇక్కడ మనం చూసుకుంటే డాక్యుమెంట్స్ వెరిఫై చేసి జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో టైపింగ్ ఏముంటుంది ఏంటి అనేది కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. మీరు నోటిఫికేషన్లో అయితే చూసుకోవచ్చు.
మెడికల్ చూసి తర్వాత జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మెడికల్గా ఫిట్ ఉండారా లేదా అనేది. సో ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలంటే ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి మనకు 8th August నుండి అప్లై ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. సో మనకు ఆన్లైన్లో అప్లై లింక్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ PDF కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఈ లింక్లో మీరు అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. 8 August నుండి స్టార్ట్ అవుతుంది అప్లై అనేది. అప్లై చేసుకోవడానికి చివరి తేదీ 6th September లాస్ట్ డేటు. సో అప్లికేషన్ ఫీజు ఏమైనా చూసుకుంటే మనకు ఏఎస్ఐ ఉద్యోగాలకు, హెడ్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు 100 రూపాయలు ఫీజు అయితే ఉండడం అయితే జరుగుతుంది. సో ఆన్లైన్లోనే మనమైతే పే చేయాల్సి ఉంటుంది. సో ఎవరైతే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకందరికీ ఎగ్జామ్టెడ్ అయితే ఉంటుంది. సో అందరూ కూడా 40 రూపీస్ అనేది ఈ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ కూడా పే చేయాల్సి ఉంటుంది. ఫిమేల్ క్యాండిడేట్స్కి కూడా ఎటువంటి అప్లికేషన్ ఫీజు అయితే లేదు, కానీ ఈ 40 రూపీస్ ట్యాక్సెస్ అన్నీ కలుపుకొని 47 రూపీస్ మాత్రం అందరూ పే చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఈ అభ్యర్థులకు మాత్రం ఏదైతే ఎగ్జామినేషన్ ఫీజు నుండి ఎగ్జెంప్టెడ్ అయితే ఉంది. సో ఈ విధంగా సింపుల్గా అప్లై చేసుకోవచ్చు. రిక్రూట్మెంట్ సెంటర్స్ చూసుకుంటే మనకు దగ్గరగా బెంగళూరు ఉంది, బెంగళూరులో మనమైతే పెట్టుకోవచ్చు, ఎగ్జామ్ కూడా ఆడే రాయొచ్చు. నెక్స్ట్ మనకు చూసుకుంటే ఎగ్జామినేషన్ సెంటర్స్ మనకు దగ్గర అంటే బెంగళూరే ఉంది. సో అభ్యర్థులు ఎవరైనా కావాలంటే బెంగళూరు పెట్టుకోవచ్చు, లేదు మేము ఢిల్లీలో ఉన్నామంటే ఢిల్లీలో. మీకు ఎక్కడ లొకేషన్ దగ్గరగా ఉంటే ఆ లొకేషన్ అయితే ఎంచుకోవచ్చు, ప్రాబ్లం అయితే లేదు. తర్వాత కావాలంటే మీ సెంటర్ని కావాలంటే ఫ్యూచర్లో కూడా మార్చుకోవచ్చు అని చెప్పి ఆప్షన్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. మనకు బెంగళూరు అయితే లొకేషన్ ఎక్కడ అనేది కూడా ఇచ్చారు. బెంగళూరులోనే ఎల్లంకలో అయితే ఉంటుంది, అక్కడైతే మనకి సెంటర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అక్కడే మనకు జాబ్ పోస్టింగ్ కూడా ఉండే అవకాశం అయితే ఉంది. సో ఈ ఉద్యోగాలు ఇవి. సో మనకు నోటిఫికేషన్లోనే డీటెయిల్స్, సిలబస్, ఎలా అప్లై చేసుకోవాలి అన్ని వివరాలు ఇచ్చారు. 8 August నుండి అప్లై అయితే చేసుకోవచ్చు, అప్పుడు ఎలా అప్లై చేయాలనేది కూడా చెప్తాను. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. చాలా మంచి నోటిఫికేషన్. ఇంట్రెస్ట్ ఉండే క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై చేసుకోండి. తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఫస్ట్ ఓటీపీఆర్ అయితే మీరు రిజిస్టర్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ బీఎస్ఎఫ్కి సంబంధించిన సైట్లో ఎవరైనా ఇంకా ఓటీపీఆర్ చేసుకోకపోయి ఉంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇవ్వడం జరుగుతుంది. వన్ టైం రిజిస్ట్రేషన్ అనేది చేసుకోండి. అప్లై నౌ అనే ఆప్షన్ కనిపిస్తుంది మన వెబ్సైట్లో, అక్కడికి వెళ్ళి మీరు వన్ టైం రిజిస్ట్రేషన్ అనేది చేసుకోండి. మీకు ఈ వన్ టైం రిజిస్ట్రేషన్ సంబంధించిన లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ వెళ్ళి మీ పర్సనల్ ఇన్ఫర్మేషను, అడ్రస్, అదర్ డీటెయిల్స్ పెట్టి మీ ఏదైనా వర్క్, మీకు సంబంధించి ఎక్స్పీరియన్స్ ఉంటే దానికి సంబంధించిన డీటెయిల్స్, డాక్యుమెంట్స్, రిలెవెంట్ డాక్యుమెంట్స్ అవన్నీ కూడా అప్లోడ్ చేసి మీ మొబైల్ నెంబర్తో ఓటీపీ జనరేట్ చేసి మీరు ఓటీఆర్ అనేది క్రియేట్ చేసుకోండి. దాని ద్వారానే మీరు అప్లై చేయడానికి అయితే అవుతుంది. సో మీరు వన్స్ ఇది క్రియేట్ చేసుకున్న తర్వాత క్యాండిడేట్ లాగిన్కి వెళ్ళి లాగిన్ అయ్యి ఇక్కడ మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. 8 August నుండి అప్లై అనేది స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ ఈ ఐడి అనేది క్రియేట్ చేసుకోండి, తర్వాతనే మీకు దీనికి సంబంధించి అప్లై చేయడానికి అయితే అవుతుంది. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.